ఈరోజు రొయ్యల సేద్యం ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ చేసుకుంటున్నారు. భారతదేశంలో ఆక్వా ఎక్స్పోర్ట్లో 60% ఆంధ్రప్రదేశ్ నుంచి, మొత్తం ఎక్స్పోర్ట్లో 60% ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎవరి తంటాలు వాళ్ళు పడుతున్నారు. బాబు గారు ముఖ్యమంత్రిగా 2 రూపాయలు చేశారు యూనిట్, అన్కండిషనల్గా. జోన్ లేదు, నాన్ జోన్ లేదు, 100 ఎకరాలు లేదు, 200 ఎకరాలు లేదు, 2 ఎకరాలు లేదు, 100 HP లేదు, 200 HP లేదు, 2 రూపాయలు. మీకు ఒక్కటి గుర్తు చేస్తున్నా మళ్ళీ, 2003లో ఈ చేపల రైతులు రొయ్యల రైతులకి మన ప్రభుత్వంలో ₹0.75 చేస్తే, ఆ రోజు ఆక్వా అసోసియేషన్ నా దగ్గరికి వస్తే మన నాయకులందరం పోయి బాబు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మొరబెట్టుకుంటే ₹0.25 చేశారు. మళ్ళీ నేను నెల్లూరుకి పోతే రాధాకృష్ణ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి మళ్ళీ తగ్గించాలా, మా ఖర్చులు పెరిగిపోతున్నాయని అంటే రెండోసారి అసోసియేషన్ బాబు గారిది తీసుకుపోతే 90 పైసలు యూనిట్ చేశారు 2003లో, గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోసే చేస్తే అది 3 రూపాయలు 60 పైసలు, 3 రూపాయలు 85 పైసలు తీసుకుపోయినారు. మళ్ళీ బాబు గారు వస్తే ఏ షరతులు లేకుండా 2 రూపాయలు చేశారు. ఈయన నేను బాధుడే బాగుతానని చెప్పి 1.5 రూపాయలు చేసి జోన్ నాన్ జోన్ 100 హార్స్ పవర్ 10 ఎకరాలు రకరకాల కండిషన్స్ పెట్టి ఈరోజు కొంపలు ముంచేసేసాడు. నేను ఒకటి అడుగుతుండా, అసలు నీకేం సంబంధం రొయ్యల సేద్యంతో? ఎందుకు ఈ చట్టం తెచ్చావు? ఈ చట్టము సీడ్ యాక్ట్, విత్తనం మీద చట్టం 36/2020. అట్లే ఆక్వా డెవలప్మెంట్ యాక్ట్ 29/2020. ఈ 2 చట్టాలు తెచ్చింది ఎందుకంటే వ్యాపారస్తుల జుట్టు చేతిలో పెట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈరోజు సాయంత్రం ఎవరైనా 1 క్వార్టర్ మూత తీస్తే జెడ్ ట్యాక్స్ 5 రూపాయలు అక్కడికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు రొయ్యలు మేత తినాలంటే కేజీకి 5 రూపాయలు అక్కడికి వెళ్ళిపోవాలి. ఇది ఈనాటి దౌర్భాగ్య పరిస్థితులు. అందుకనే ఈనాడు మొత్తం మీద జరిగిన దోపిడీ, సోయాబీన్ 90 రూపాయలకు పోయింది, మేము 88,000 టన్ను మేత చేశాం. సోయాబీన్ 40 రూపాయలకు వచ్చింది, మేమేం తగ్గించాం. సీదిలి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేనికి మీరు? మీకు బొజ్జలు పెరిగిపోయినాయి తప్ప అసలు మీరు దేనికి? అక్టోబర్ 17వ తేదీ 100 కౌంటర్ 240 రూపాయలు ఎందుకు ఫిక్స్ చేశారు? 220 రూపాయలు మార్కెట్లో ఉంటే 240 చేశారు. మీరు చేశారు అది 190 రూపాయలు, 180 రూపాయలకు పడిపోయింది. ఏం పీకారు మీరు? దేనికి మీ కమిటీ? మళ్ళీ కూర్చొని మళ్ళీ మీటింగ్ పెట్టి మంత్రి అక్కడ ఆమె పూనం మాల్కొండని పక్కన పెట్టుకొని 240 నుంచి 220 కొనిపించు. దమ్ముంటే నువ్వు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పేసి 4,000 కోట్లు బడ్జెట్లో చూపించావు, 4 రూపాయలు ఖర్చు పెట్టావా అని చెప్పేసి అడుగుతుండా. వ్యవసాయం చేసుకోలేక నష్టపడే వాళ్ళు ఆల్టర్నేటివ్ క్రాప్స్కి పోతుంటే ఈరోజు వరి సేద్యం నుంచి ఆక్వాకల్చర్కి వస్తే ఈ ఘోరం. అక్కడి నుంచి ఏదైనా మెట్ట పైర్లు పెట్టుకుంటే, తోటలు పెట్టుకుంటే మైక్రో ఇరిగేషన్ తీసేస్తాడు. దేశం అంతా ఉండే మైక్రో ఇరిగేషన్ లేదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. మైక్రో న్యూట్రియంట్స్ లేవు, భూసార పరీక్షలు లేవు, యాంత్రీకరణ లేదు. 2018 సంవత్సరంలో 1,250 కోట్లు డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్, యాంత్రీకరణ 640 కోట్లు. ఇక్కడ మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీ, జింక్ బోరాన్ జిప్సం. బాబు గారు ఈ మైక్రో ఇరిగేషన్ నేషనల్ వైడ్గా 5 ఎకరాలకి 90% సబ్సిడీ ఉంటే 10 ఎకరాలకి చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎక్కడికి పోయింది మైక్రో ఇరిగేషన్? మొన్న కొంతమంది ఆ పులివెందుల కడపోళ్ళు రాయలసీమ వాళ్ళు ఈయన గెలిపించుకొని ఎత్తిన పెట్టుకొని మేము అన్యాయం అయిపోతున్నాం, మాకంతా తోటలు దాన్ని మైక్రో ఇరిగేషన్ తీసేస్తాడని అంటే వేరే మంత్రులు పోయేసి ముఖ్యమంత్రి దగ్గర అడిగితే ఆయన చెప్తాడంట, ఓకే ఆయన చెప్తాడంట, ఏం 7,500 రైతు భరోసా ఇస్తున్నాగా, ఈ కొరవేన్నీ ఎందుకు, ఏం పర్వాలేదు చాలంట అంట. ఎవరప్పా సొత్తని దేశం మొత్తం ఇచ్చే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆపే హక్కు నీకు ఎవడిచ్చారని చెప్పేసి అడుగుతుండా. ఈరోజు బాబు గారు మళ్ళీ మనం అధికారం రావాలా, రొయ్యల రైతులు యథాతథంగా గతంలో ఎటువంటి షరతులు లేకుండా ఏ విధంగా జరిగిందో అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని కాపాడేదానికి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటారు. Please subscribe to Andhrodayam TV.